ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పాద అంగుళ తాడాసనం. తాడాసనము మనము నిలబడి చేసే ఆసనాన్ని తాడాసనం అని అంటాము. తాటి చెట్టులాగా పొడవుగా అవుతూ నిలబడడాన్ని మనము తాడాసనం అని కూడా అంటాము. అయితే ఇక్కడ మనము ఆసనంలో ఎక్కువగా అవేర్నెస్ని తీసుకొని రావాలి. కాళ్ళల్లో శరీరంలో ఉండే అన్ని కండరాలలో అవేర్నెస్ తీసుకొని రావడమే తాడాసనం. తాడాసనము ప్రతి ఒక్క ఆసనంలో ఉంటుంది. మీరు త్రికోణాసనం చేసినా అక్కడ తాడాసనం ఉంటుంది. మీరు ఇలా నిలబడి ఏ ఆసనం చేసినా అక్కడ తాడాసనం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆసనాన్ని మనం చాలా బాగా చేయాలి. ముందుగా మనము వామప్ చేసి దీని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. దానికంటే ముందు మనము ప్రాణాయామం చేద్దాము. వీపుని ఇలా సూటిగా పెట్టి వజ్రాసనంలో కూర్చుంటూ మనము చేతులని ఇలా చెరువైపు చేద్దాము. ఇలా చేసి ఇన్హేల్ చేస్తూ చేతులను పైకి చేసి ఎక్సేల్ చేస్తూ చేతులను ఇలా కిందికి తీసుకొని రావాలి. ఇలా మనము 20 నుంచి 30 సార్లు చేద్దాము. ఈ విధంగా మనము చేతులని పైకి కిందికి చేస్తూ చేతులు పైకి చేసినప్పుడు శ్వాస తీసుకోవడము, శ్వాస వదిలేసినప్పుడు చేతులను కిందికి చేయడము ఇవన్నీ చేసి భస్త్రికా ప్రాణాయామం చేయవచ్చు. కళ్ళని మూసివేసి అలానే ఉండండి. కొంత సమయం పాటు మీ శ్వాసపై ఫోకస్ చేస్తూ అలానే ఉండి వీపుని నిటారుగా చేస్తూ మళ్ళీ ఇంకొకసారి ఇదే ప్రాణాయామాన్ని చేద్దాము. ఓ 30 నుంచి 50 వరకు లేదా 50 నుంచి 70 సార్లు ఇలా చేయవచ్చు. దానికంటే ఎక్కువగా మీరు చేసినట్టయితే మీకు కొద్దిగా కష్టంగా భావిస్తారు, ముఖ్యంగా భుజాలలో కష్టంగా భావిస్తారు. అలా చేసి కళ్ళని అలానే మూసిపెట్టి ఎలా అనిపించిందో గమనించండి. చలికాలంలో ఇలా వేడిని ఉత్పత్తి చేసే ప్రాణాయామాలు చేసినట్టయితే మనకు చాలా మంచిది. ఈ విధంగా ప్రాణాయామం చేసిన తర్వాత నెమ్మదిగా మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చున్నాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చొని కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తూ వేళ్ళని మన వైపు లాగుతూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు మీరు యాంకిల్స్లో ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ కాళ్ళని ముందుకు వెనకాలకి చేయాలి. దీని తర్వాత మీరు కాళ్ళని రొటేట్ చేయండి. నెమ్మదిగా రివర్స్గా కూడా రొటేట్ చేయాలి. యాంకిల్స్ని బాగా రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్గా కూడా రొటేట్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్గా కూడా రొటేట్ చేయండి. దీని తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి అక్కడి నుంచి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇక్కడ మన పాదాలని మ్యాట్కి కంప్లీట్గా తగిలేలాగా చూస్తూ ఉండాలి. తలని కొద్దిగా వెనకాల చేయండి, చేస్తూ వెయిట్ని కాళ్ళపై పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. మన నడుములని పట్టుకొని కాళ్ళ మడమలని పైకి లేపుతూ కిందికి చేస్తూ ఉండండి. కాళ్ళ మడమలని పైకి కిందికి చేసినప్పుడు
మన కాళ్ళల్లో ఉన్న ఆ ఒంపుపై ఎలాంటి ప్రభావం పడుతుంది, పిక్క కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. అలా చేసిన తర్వాత ఆ బ్లాక్ని తీసుకోండి. ఆ బ్లాక్ని అలా ప్లేస్ చేసి మనం మడమలని బ్లాక్పై పెట్టాలి. అలా పెట్టి నిలబడండి. ఇలా నిలబడినప్పుడు మన కాలులో ఒక యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. మడమ పైకి ఉండి టోస్ కింద ఉన్నాయి. ఇక్కడ కాలు ఒంపులో చాలా ప్రభావం అనేది పడుతుంది. అయితే ఈ యొక్క స్థితిలో ఎక్కువ సమయం పాటు ఉండలేము. అలానే మోకాళ్ళు ఇక్కడ చాలా వెనకాలి వెళ్ళిపోతాయి. కాలు వెనకాల భాగంలో ఉండే కండరం, హామ్స్ట్రింగ్ కండరం, ఇక్కడ బాగా బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది, స్ట్రెచ్ పడుతుంది. దానిపైన ఎక్కువ సమయం పాటు ఇలానే నిలబడితే స్ట్రెయిన్ కూడా పడుతుంది. కాళ్ళ మడమల నుంచి కంప్లీట్ పృష్ఠభాగం వరకు ఇక్కడ స్ట్రెచ్ అనేది వస్తుంది. అలానే వీపులో కొంత ఒంపు కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఆ బ్లాక్ని తీసివేసేయండి. ఎలాగైతే కాళ్ళని పైకి చేసి ఉన్నామో అదేవిధంగా కాళ్ళ వేళ్ళపై వస్తూ మడమలని బాగా పైకి చేయండి. అలా చేస్తూ ఒక దృష్టిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. మడమలని బాగా 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 పైకి చేయండి. అక్కడ బ్యాలెన్స్ చేయడానికి మన పొట్ట కండరాలని బిగుస్తూ నడుముని గట్టిగా పట్టుకోవాలి. నడుముని పట్టుకోవడము, పొట్ట కండరాలని బిగించడము, ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తాయి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పాద అంగుళ్ళ తాడాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన అరికాళ్లకు చాలా మంచిది, వాటిపై మంచి ప్రభావం పడుతుంది. అలాగే కాళ్ల కండరాలు బాగా యాక్టివేట్ అవుతాయి. వీటన్నిటితో పాటు కాఫ్ మజిల్స్ పై కూడా మంచి ప్రభావం పడుతుంది. కాఫ్ మజిల్స్ కూడా బాగా యాక్టివేటెడ్ గా ఉంటాయి.